నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ లోని ఓ గోదాం పై పోలీసుల ఆకస్మిక దాడి భారీగా ప్రెజర్ కుక్కర్ల స్వాధీనం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై మంత్రి కీలక వ్యాఖ్యలు పనితీరు మెరుగుపడిందంటూ ప్రశంసలు గురువులపై మంత్రి కీలక వ్యాఖ్యలు గురువు కన్నా గూగుల్ మిన్న అంటూ వ్యాఖ్య ఉద్రిక్తంగా యువకలం పాదయాత్ర రాళ్లదాడితో పలువురు టీడీపీ నేతలకు గాయాలు ఆదిలాబాద్లోని ఓ గోదాంపై పోలీసులు దాడి నిర్వహించారు కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన గోదాంలో భారీగా నిల ఉంచిన ప్రెషర్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు ఎన్నికలకు ముందే ఓటర్లను మభ్యపెట్టే క్రమంలో ఎలాంటి పత్రాలు లేకుండా కుక్కర్లను తెచ్చారని ఆరోపిస్తూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సదరు గోదామును సందర్శించిన పోలీసులు వాణిజ్య పనుల శాఖ వారికి సమాచారం ఇచ్చారు వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ తెలిపారు ఈ గోడౌన్ దగ్గర సరైన పత్రాలు లేకుండా సరైన పన్నులు చెల్లించకుండా కొన్ని వస్తువులు ఇక్కడ డంప్ చేసి ఉన్నవి ఆ వస్తువులకు సంబంధించి అవి స్మగ్లింగ్ గూడ్స్ సరిగా పత్రాలు లేవు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము ఈ గోడౌన్కి వచ్చేసి చెక్ చేసినాం చెక్ చేస్తే ఈ గోడౌన్లో దాదాపు 2000 చిల్లర ప్రెజర్ కుక్కర్లు ఉన్నాయి ఇవి ఎక్కడి ఏంటిది వీటికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము సిటీఓ వారికి లెటర్ రాస్తున్నాం పరిశీలించుకొని దీనికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటాం ఆదిలాబాద్ పట్టణంలో ప్రతి ఇంటికి ఒక ప్రెషర్ కుక్కర్ 5 లీటర్ల అందజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో పార్టీకి కానీ దేనికి కానీ ఎటువంటి సంబంధం లేదు మరి పార్టీ స్టిక్కర్ కూడా మేము ఎక్కడ వాడడం లేదు కానీ కంది శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి అనతి కాలంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ఆదరాభిమానాలు చూరగొన్నారనే రాజకీయ కక్షతో ఈరోజు కుక్కర్ల పంపిణీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి కొందరు వ్యక్తులకు తగిన రీతిలో ప్రజలే బుద్ధి చెప్తారు అంతేకాదు కుక్కర్లకు సంబంధించినటువంటి వే బిల్లులు కానీ జిఎస్టీ కానీ బిల్స్ కానీ అన్నీ మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఫౌండేషన్ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పాఠశాల విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు మార్గ మధ్యంలో మొరాయించిన ఘటన అనంతపురం జిల్లా నెలకొండలో చోటు చేసుకుంది గుంతకల్ నుంచి నాగసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా బస్సు స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు బలానికి డ్రైవర్ పరీక్ష పెట్టారు విద్యార్థులు స్థానికులు కలిసి బస్సును కొంత దూరం తోసిన తర్వాత ఎట్టకేలకు స్టార్ట్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు సరైన కండిషన్లో ఉండడం లేదని ఫలితంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆగస్టు మాసంలో 76.3% ప్రసూతులు జరగడం చరిత్రలో సరికొత్త రికార్డని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం వైద్య ఆరోగ్య శాఖ కృషితో 9 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% ఉన్న ప్రసూతులు నేడు పెరిగాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనంగా మంత్రి పేర్కొన్నారు అద్దెకు తీసుకున్న కార్లను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్న నిందితుని హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు నిందితు నుంచి 20 లక్షల విలువ గల 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు సనత్ నగర్కు చెందిన మహమ్మద్ అస్లం నవాజ్ అనే వ్యక్తి అద్దె కార్ల వ్యాపారం చేస్తున్నానంటూ కార్లు ఓనర్లను నమ్మించి వాటిని ఇతర రాష్ట్రాల్లో 3 నుంచి 4 లక్షలకు విక్రయించేవాడు యజమానులు తమ కార్ల గురించి అడగ్గా నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయేవాడని డీసీపీ రూపేష్ తెలిపారు
పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 15న జరిగే బహిరంగ సభ కోసం రక్షణ శాఖ అనుమతి కోరినా మైదానం ఇవ్వకుండా బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ మండిపడింది. పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుంటే ఎల్బీ స్టేడియం కోరామని, అది ఇవ్వకుంటే ఔటర్ రింగ్ రోడ్ వద్ద సభ నిర్వహిస్తాం, తప్పితే సభ వాయిదా వేసే ప్రసక్తే లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 10 లక్షల మందితో సభ జరిపి తీరుతామని ఆయన తెలిపారు. ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ గారి సందేశం, 10 లక్షల జనం ద్వారా యావత్ రాష్ట్రం తీసుకెళ్లాలని సదుద్దేశంతో మీటింగ్ పెట్టాలని పరేడ్ గ్రౌండ్ కొరకు 2 సెప్టెంబర్ రోజున అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అప్లికేషన్ పంపినారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని బొంబెలెచ్చిపోయినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో అమిత్ షా మీటింగ్ ఉంది కాబట్టి మీకు ఇవ్వలేమని మాట చెప్తా ఉన్నారు. ఇంతకన్నా దిగదాడుతనం ఇంకేమైనా ఉందా? ఇవాళ మేము ఎల్బీ స్టేడియం కూడా అడిగి ఉన్నాం, అది కూడా అనుమానమే. లోపాయికార ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద వారు ఇరువురు కలిసి పోరాడుతున్న తరంలో ప్రజలు ఆలోచించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఎన్ని ఆటంకాలు పెట్టినా మేము నిర్వహించుకుని తీరుతాం. ఆ బహిరంగ సభలో మేము ప్రజలకు ఇచ్చేటటువంటి 5 సదుపాయాలు అన్నాడు సోనియా గాంధీ గారు విడుదల చేస్తారు. 2వ తేదీ మేము లెటర్ పెట్టినాం, అదే ఆగస్టు 31వ తేదీ మంత్రి కిషన్ రెడ్డి గారే వరంగల్ లో ఉంటుంది అమిత్ షా గారి మీటింగ్ అని చెప్పి స్పష్టంగా చెప్పినారు. సెప్టెంబర్ 17 ను జాతీయ జెండా ఎగరేసి మనం జరుపుకునే ఆనవాయితీ ఉండే దశాబ్దాలుగా, కానీ అటువంటి రోజును కూడా నీచ రాజకీయాల కొరకు టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ కేసీఆర్ కనసైకల్లో వారి సూచన మేరకే ఏదైతే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమింపడ్డాడు అన్నది మరి ఒకసారి పునరావృతమైంది, నిర్ధారణ అయ్యింది అన్నది దానికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం గురువులను తక్కువ చేస్తూ వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపుతోంది. అది కూడా సాక్షాత్తు గురు పూజోత్సవం రోజే కావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గురువుల కన్నా గూగుల్ మిన్న, గూగుల్ వచ్చాక గురువుల అవసరం పెద్దగా లేకుండా పోయిందని, గురువులకు తెలియని విషయాలు కూడా గూగుల్లో కొడితే వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అందించిన ట్యాబుల్లో సమస్త సమాచారాన్ని బైజూస్ టెక్నాలజీ పొందుపరిచిందని వివరించారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని వ్యంగ్యంగా మాట్లాడడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బెంగళూరులో ఆటో ప్రయాణం చేసే కొత్త వారు అప్రమత్తంగా ఉండకపోతే బంగ్లాదేశ్ యూట్యూబర్కు ఎదురైన అనుభవమే మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. కనురెప్పపాటులో ప్రయాణికులను మభ్యపెట్టి డబ్బులు గుంజేస్తున్నారంటూ యూట్యూబ్లో బంగ్లాదేశ్కు చెందిన యూట్యూబర్ ఎండి ఫిజ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి నెలకొందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులతో ఇతర శాఖల పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులపై ఉన్న ఒత్తిడిని తగ్గించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందన్నారు. 1 అక్టోబర్ విజయవాడలో తలపెట్టిన అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడి, తగినంత సమయం ఇవ్వకుండా, సరిపడా నిధులు ఇవ్వకుండా, సరిపడా ఉద్యోగులు మ్యాన్ పవర్ ఇవ్వకుండా, కనీస సౌకర్యాలు కూడా లేక, వీటన్నిటికీ తోడుగా కొన్ని జిల్లాల్లో కొన్ని కలెక్టర్లు ఇతర శాఖల సంబంధించిన పనులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడుతున్నందువల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకవైపు మా రెవెన్యూ శాఖ పనులన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంటే, ఇవి కాకుండా ఇతర శాఖల పనుల మీద ఒత్తిడి చేసినందువల్ల, ప్రధానంగా 1 రూపాయి కూడా నిధులు కూడా లేనందువల్ల, ఒకవైపు మానసిక ఒత్తిడి, రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి, 2 ఒత్తిళ్లతో ఇబ్బందులు కురిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్లందరినీ మీ ద్వారా కోరుతా ఉన్నాం, దయచేసి పని ఒత్తిడిని ప్రెజర్ చేయమాకండి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం 2024 నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్న నిర్వాహకులు అందుకు తగ్గట్లుగానే చకచకా నిర్మాణ పనులు చేస్తున్నారు. 3 అంతస్తుల్లో ఈ రామ మందిరం రూపుదిద్దుకుంటుండగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. కాగా 1వ అంతస్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న యువకళం పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తల రాళ్లదాడితో టీడీపీ నేతలకు, పలువురు కార్యకర్తలు, వాలంటీర్లకు గాయాలయ్యాయి. తమపై దాడి జరుగుతున్నా కూడా పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలకే అండగా నిలబడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అర్ధరాత్రి ప్రాంతంలో యువగళం క్యాంప్ సైట్పై పోలీసులు దాడి చేసి నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఉదయం సిసిడిలోని రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో బంధించారు. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.